వాళ్ళు ఏమని చేశారు? నిజంగానా? అవునండి. ఇల్లెలాగో తగలడుతుంది అనుకున్నప్పుడు ఏడుస్తూ కూర్చోడం ఎందుకు? ఏస్ట్. దాని మీద వంట వండేసుకుందామని ఆలోచించడమే బెస్ట్. తర్వాత ఏం జరిగిందండి? ఇంకేం జరుగుతుంది? దేనికి? మా అమ్మకి పెళ్లి చేసినందుకు. నాదే ఉంది అంతా మామయ్య గారి దయ. ఇప్పుడు వాళ్ళు మాకంటే కొత్త దంపతుల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మా అత్తయ్య ఏంటి డార్లింగ్ అది కొత్తిమీర కట్ట. తేగల కట్టేం కాదు, నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. నత్తి మనిషినా? చచ్చా కడుపుతో ఉన్నావుగా. ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్ పనులు అవి చేస్తే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ అడ్డం తిరుగుతాడు. అమ్మో నేను తట్టుకోలేను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు జన్మ జన్మలకి మీకే పతితిగా పుడతానండి. పతితి కాదే పత్ని అనాలి. మరీ గొన్నేనుగుల అలా గుద్దికే కడుపులో ఉన్న నా బిడ్డ నడ్డి ఇరుగుతుంది. బొమ్మలు నీ తొందర పాడుగాను, నేను ఇంకా నెలే తప్పలేదు కదండి. ఇవి మన బిడ్డ కాదు, మా అమ్మకి పట్టుపోయే నా బొడ్డ తమ్ముడికి. మీ అందరు ప్రేమ చూస్తుంటే నాకేడుపొచ్చేస్తుంది. నువ్వు ఎక్కువ ఆడవుకే, నా బిడ్డకి ఏమైనా అవుద్ది? ఏమైనా ఎరగటం లేక పోలండి. మీ తర్వాత పెళ్లి చేసుకుని మీకంటే ముందే సమత్తాడేశారు. నీళ్ళు వస్తున్నారని పోయి అలా అనేశానండి. ఏడిచావు గానీ ఏమైనా నీ తెలివితేటలతో కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకున్నావు. ఏమే మాటల్లో పడి సరళ గురించి మర్చిపోయామే. అవునే అది ఇంకా రాలేదు. అసలు ఏమై ఉంటుంది? మర్చిపోయారేమోనండి. మర్చిపోవడం అనేది జరగదు. ఏమే ఏమైనా అయిందంటావా? నిండిపోయి నాకు దిక్కెవరు అని ఏడుతుంటే ఊరుకోండమ్మా అని గుండెల మీద పడుకోబెట్టుకుని నేనున్నాను కదా అని వీపు రుద్దుతూ ఓదార్తూ ఉంటాను. ఆ తర్వాత అది మా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఆధారపడిన స్టోరీ. అంతవరకు వద్దు గానీ నువ్వే తోలు. అలా అన్నావు బాగుంది. రైట్ రైట్ ఎవరికరా చెప్తున్నావు రైట్. నాకే క్లీనర్ లేదు కదా. ఏంటి నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా? ఎంత అమ్మాయిని రక్షించడానికి అయితే మాత్రం మరి అంత అర్థం పాలట్టుకుని దూకేయాలా? నేను దూకడం చెత్తనా కొడక. మరి నువ్వు వేసిన బ్రేక్ ఎగిరొచ్చి పడ్డాను. అయినా అంత సడన్ బ్రేక్ ఎందుకు రా? ఏసి చచ్చావు. పాప మా అమ్మాయి ఎవరో యాక్సిడెంట్ అయినట్టుంది. గురు ఊపిరాడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్లారా? నీ అబ్బా ఇప్పుడు ఇవి మనం ఆసుపత్రి తీసుకెళ్తే మనమే యాక్సిడెంట్ చేసామని పోలీసులు మన ప్రాణాలు తీస్తారు. రా పోదాం. గురు నీకే ఎలాంటి చెల్లెలు వదిలేసి వెళ్ళిపోతావా?
నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే ఇంత దాకా ఎదగనిస్తావరా? 13 ఏళ్ళకి లేపిపోయేవాడివి. పోనీ కూతురు అనుకో, అసలు నాకు పిల్లలు ఎక్కడ ఇచ్చారా? ఇలాంటి పుణ్యాలు చేస్తే సంవత్సరానికి ఇద్దరు వేసి పడతారు. పట్టు. సరే పట్టు. నీకు కూడా ఈ మధ్య హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయింది. నా డౌటు, మీ ఫ్రెండ్ ఏ అమెరికాలోనో సెటిల్ అయిపోయి ఉండొచ్చు, ఇక్కడ రావడానికి ఫ్లైట్ లో టికెట్ దొరికిపోయి ఉండొచ్చు. దరిద్రుడా, శుభం పలకరా. అప్పుడేనా వాళ్ళు కదలినొద్దా? ఒకవేళ దానికి కూడా పెళ్ళైపోయి రావడానికి మొగుడు ఒప్పుకోకపోయి ఉంటే ఆగిపోయిందేవునే. ఎంత మొగుడైతే మాత్రం ఫ్రెండ్స్ ని కలవడానికి కుదరదంటాడా? వాడు సాడిస్ట్ అయితే? సాడిస్ట్ అదేంటే? సాడిస్ట్ అనగానే అలా నవ్వా? ఆ పదంతో నాకున్న అనుబంధం అలాంటిది. అంటే? చెప్తాను. ఇంటర్ అయిపోగానే మా నాన్న నాకు సంబంధాలు చూడడం మొదలెట్టాడు. దాదాపుగా 70-80 సంబంధాలు చూశాడు. కొందరికి నేను నచ్చలేదు, మరి కొందరికి మా నాన్నిచ్చే కట్నం నచ్చలేదు. చివరికి ఒక అతను వచ్చి నేను నచ్చానన్నాడు. అతను నీకు నచ్చలేదా?